हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बिल्डिंग कंस्ट्रक्शंस फ्रेंड्स ఈ రోజు వీడియోలో స్టీల్ డోర్స్ మరియు విండోస్ ఈ స్టీల్ డోర్స్ అనేవి మనకి మార్కెట్ లో ఎంత ప్రైసెస్ లో దొరుకుతున్నాయి అలాగే ఈ స్టీల్ డోర్స్ లో ఉండే ఫ్యూచర్స్ ఏంటి అలాగే స్పెసిఫికేషన్స్ ఏంటి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి మన సబ్‌స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు స్టీల్ డోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో వీడియో చేయమని చెప్పి ఎప్పటి నుంచో అడగడం జరుగుతుంది కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి ఓకే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అలాగే ఈ స్టీల్ డోర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్లు అనేవి ఇవ్వబడ్డాయి అక్కడి నుంచి మీరు కాల్ చేసి డీటెయల్స్ అనేవి తెలుసుకోవచ్చు లేకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసినా సరే మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు హై వ్యూవర్స్ మనం ఆలదా స్టీల్ డోర్స్ వారి ఫస్ట్ షోరూం కి వచ్చామండి ఏపీఎన్ తెలంగాణలో మనకి ఫస్ట్ షోరూం ఓపెన్ అయ్యింది హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ దగ్గర స్టీల్ డోర్ కానీ వుడెన్ లుక్ లో వుడెన్ సౌండ్ లో వుడెన్ టచ్ లో ఉంటుంది మనకి ఓకేనండి ఇది వచ్చేసి మనకి 0.8 mm థిక్నెస్ షట్టర్ కు ఉంటుందండి 1.2 mm థిక్నెస్ ఫ్రేమ్ కు ఉంటుందండి అలాగే ఈ డోర్ థిక్నెస్ చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంది 46 mm థిక్నెస్ అండి నార్మల్ గా వుడ్ ఏంటంటే 30 కానీ 32 కానీ థిక్నెస్ వాడతారు ఇది 46 mm థిక్నెస్ కంపేర్ టు వుడ్ 4 టైమ్స్ స్ట్రాంగర్ అండి ఇది పెర్మైట్ ఫ్రీ దీనికి చెదలు అవి పట్టవండి సీజనల్ గా బల్జింగ్లు బెల్డింగ్లు లాంటివి ఏవి దీంట్లో ఉండవు ఇంకొకటి మెయింటెనెన్స్ ఫ్రీ నార్మల్ గా ఉడల్ లో ఏంటంటే మీకు 4 ఇయర్స్ కో 5 ఇయర్స్ కో ఒకసారి దీనికి వార్నిష్ లప్పం అనేది పెట్టిస్తూ ఉండాలి దీంట్లో అవేమీ అవసరం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ డోర్ నార్మల్ గా క్లాత్ తో తుడుచుకుంటే సరిపోతుంది నార్మల్ గా స్టీల్ డోర్ అనగానే జనరల్ గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే రస్ట్ పడుతుందా అని తుప్పు పడుతుందా అని దీనికి రస్ట్ అనేది పట్టదండి మనం ఏంటంటే హై ఎండ్ క్వాలిటీ షీట్స్ ని దీంట్లో వాడతాము దానికి ఏం చేస్తామంటే 120 GSM జింక్ కోటింగ్ ఇస్తాం దీనికి ఒకసారి దీనికి 120 GSM జింక్ కోటింగ్ ఇచ్చిన తర్వాత తుప్పు అనేది రాదు అపార్ట్ ఫ్రమ్ దట్ క్రీమ్ పైన ఒక లేయర్ వచ్చేసి వాటర్ కోట్ వేస్తుంది 60 microns జోటన్ వాటర్ కోట్ వాడతాం దీనిపైన దాని తర్వాత దీనిపైన ఈ వుడ్ ఫినిష్ చూసినటువంటి గ్రేస్ ని కనిపిస్తుంది సేమ్ వుడ్ లో ఉన్నట్టు ఇది సబ్లిమేషన్ అంటే మార్కెట్ లో చాలా మంది వుడెన్ ఫినిష్ చేస్తారు కానీ అవన్నీ స్ప్రే పెయింట్స్ మనం వచ్చేసి సబ్లిమేషన్ 200 degrees లో దీనిపైకి ఇంక్ ఇంజెక్ట్ చేస్తాం ఓకేనండి దాని వల్ల ఏంటంటే దీని లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది స్టీల్ ఎక్కడికి పోదండి లైఫ్ టైం అలాగే ఉంటుంది ఈవెన్ ఈ టెక్స్చర్ కూడా ఫేడ్ అవ్వదని మనం 7 ఇయర్స్ గ్యారంటీ ఇస్తుంది మెయిన్ డోర్ అది 3.68 విడ్త్ వచ్చేసి 3 ft 6 in హైట్ వచ్చేసి 6 ft 9 in అండి విత్ మెష్ డోర్ మెయిన్ డోర్ విత్ మెష్ ఈ మెష్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ సెపరేట్ తలుపు ఇది మన మెయిన్ డోర్ అయిపోయింది ఇది మన సెక్యూర్ తలుపు దీంట్లో ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి సేమ్ మీ గాలి వెతురు అన్ని దీంట్లో నీట్ గా వస్తుంటాయి బయట నుంచి ఎవరు వస్తున్నారు అన్నది కూడా మీకు క్లారిటీ ఉంటుంది దీన్ని లాక్ వేసేసుకోవచ్చు సపరేట్ గా
ఇక్కడ చూస్తున్న యాక్సెసరీస్ అన్ని విత్ బోత్ ద లాక్స్ హింజెస్ ఐ వ్యూ డోర్ స్టాపర్ అన్ని హార్డ్వేర్ తోటి 100 అలాగే ఎస్ఎస్ 304 స్టెయిన్లెస్ స్టీల్ 304 గ్రేడ్ ఉన్న హింజెస్ నే ఇస్తాం. నార్మల్ గా రస్ట్ అనేది స్టార్ట్ అయ్యేది ఈ హింజ్ స్క్రూ దగ్గర నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దుప్పు పట్టేది ఇక్కడే. ఈ స్క్రూస్ కూడా మనం ఎస్ఎస్ 304 గ్రేడ్ లో ఉన్న గ్రేడ్ ఉన్న స్క్రూ నే వాడతాం. దానివల్ల రస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది కూడా రాకుండా మనకి చాలా జాగ్రత్తలు తీసుకున్నామండి. ఈ హార్డ్వేర్ ఈ లాకింగ్ సిస్టమ్ వచ్చేసి 5 ఇయర్స్ గ్యారంటీ అండి మన దగ్గర. 5 ఇయర్స్ లోపల మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కానీ ఇట్ కెన్ బి రీప్లేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే ఈ డోర్ చూడండి 3.3 x 6.9 డబల్ లీక్ డోర్ అండి. ఎవరైతే మెయిన్ డోర్ మెష్ అవసరం లేదు నాకు డబల్ లీక్ లో ఉండాలి పాతకాలం టైప్ లో అనుకుంటే కనుక ఇది డబల్ లీక్ ప్లెయిన్ వస్తుంది. దీని డిజైన్ కాదు ప్లెయిన్ లో మెయిన్ డోర్ వితౌట్ మెష్ నీకు మెష్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. సేమ్ ఆ సింగిల్ లీక్ బదులు ఈ డబల్ లీక్ లో కూడా మెష్ వస్తుంది. మెష్ అక్కర్లేదు అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇది మోస్ట్ ప్రాబ్లమ్ మాక్సిమం ఏంటంటే బాల్కనీస్ వాటిల్ లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంటి మధ్యలో ఎక్కడన్నా అంటే కార్నర్ కలుపు లేకుండా ఇక్కడ మధ్యలో వచ్చినప్పుడు మీకు స్పేస్ ఆఫ్ కాకుండా డబల్ లీక్ లో మధ్యలో పెట్టుకోవచ్చు అండి. ఇది సైజెస్ వచ్చేసి మన దగ్గర 3.6 x 6.9 ఒక సైజ్ అండి, 3.3 x 6.9 ఒకటి, 3 x 6.9 ఒకటి, 2.9 x 6.9 ఒకటి, 2.6 x 6.9 ఒకటి, 2.6 x 6.5 ఇవి సైజెస్ అండి. ఇవన్నీ మళ్ళీ మీరు ఇంచెస్ లో కౌంట్ చేసుకుంటే అంటే మేస్త్రికి వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఈ ఇంచెస్ లో చెప్తే అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి తెలిసిన దాంట్లో ఏంటంటే 42 ఇంచులు 81 ఇంచులు ఉండాలి, అలాగే 39 ఇంచులు 81 ఇంచు, 36 ఇంచులు 81 ఇంచు, 33 ఇంచులు 81 ఇంచు, 30 ఇంచెస్ అండ్ 81 ఇంచెస్. ఇలా ఈ సైజెస్ బట్టి మీరు మెయిన్ డోర్ ఇంటర్నల్ డోర్ పెట్టుకోవచ్చు. మెయిన్ డోర్ ఉన్నాయి, ఇంటర్నల్ డోర్స్ ఉన్నాయి, బాత్ వాష్రూమ్ డోర్స్ అన్ని డోర్స్ రకాల డోర్స్ మన దగ్గర ఉన్నాయండి. కాకపోతే మీరు డోర్ పెట్టినప్పుడు సపోజ్ ఈ విడ్త్ మెయిన్ డోర్ 3.6 x 6.9 ఉన్నాం కదండి, అంటే 42 ఇంచెస్ x 81 ఇంచెస్. కాకపోతే మనకి ఒక హాఫ్ ఇంచ్ స్పేస్ ఎక్కువ కావాలి ఈ వాల్ కి మధ్యలో 42 ఇంచెస్ అన్నాం కదండి, విడ్త్ మొత్తంలో ఒక హాఫ్ ఇంచ్ స్పేస్ ఎక్కువయ్యేది. అలాగే 81 ఇంచెస్ హైట్ చెప్పాను కదా, ఒక హాఫ్ ఇంచ్ స్పేస్ ఎక్కువ ఇస్తే మీకు అంటే వాల్ లో ఏమైనా క్రాస్ ఉన్నా ఏమైనా బెండ్లు ఉన్నా కూడా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 100 mm, ఇక్కడ 105, ఇక్కడ 95 mm, ఆ స్లాంట్ లో ఉంటుంది వాల్. ఆ 5 mm స్పేస్ ఎక్కువ ఇవ్వడం వల్ల 10 mm ఇవ్వడం వల్ల ఏంటంటే షట్టర్ ఫ్రేమ్ నీట్ గా లోపలికి వెళ్ళిపోతుంది, మనకి ఎక్కడ బట్టన్. ఇప్పుడు దాకా మీరు మెయిన్ డోర్స్ చూసారు కదండి, ఇవి మన ఇంటర్నల్ డోర్స్. ఇది ఇంటర్నల్ అండి, 3 x 6.9 ప్లెయిన్ స్టీల్ డోర్ అండి, ప్లెయిన్ స్టీల్ డోర్ అండి. అలాగే ఇక్కడ మనకి ఎంబోజింగ్ ఉంది, డిజైన్ ఇంటర్నల్ స్టీల్ డోర్. నార్మల్గా స్టీల్ మనకి మన డోర్స్లో అడ్వాంటేజ్ ఏంటిదంటే నార్మల్గా వాల్లో ఏమైనా క్రాస్లు ఉన్నా బెండ్లు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ఈ బీడింగ్తో కవర్ చేసేయచ్చండి. మీకు ఫ్రంట్లో నార్మల్గా డోర్లు అందరూ లోపలికి ఇటు పక్కన పెట్టుకుంటూ ఉంటారు, దీని పక్కన విడిగా సపరేట్గా బీడింగ్స్ పెట్టించుకుంటారు. మేము ఆర్కిట్రేవ్ అంటారండి ఇది. ఇది పెట్టడం వల్ల మీకు వాల్లో ఏమైనా క్రాస్లు ఉన్నా అవి కూడా కవర్ అయిపోతాయి, చూస్తానికి మీకు నీట్గా లుక్ కనిపిస్తూ ఉంటుందండి. ఈవెన్ నార్మల్గా వుడెన్లో ఒకవేళ మీద డిజైన్ చేయించుకున్నా కూడా నార్మల్గా ఈ రకంగా రబ్ చేస్తే కనుక గుచ్చుకోడాలు తెగడాలు లాంటివి ఉంటాయి. దీంట్లో మీకు ఎక్కడ ఈ ఎంబోజింగ్లో మీకు ఎక్కడ కానీ ఇది ఉండదండి, నార్మల్గా చూసుకోవచ్చు నీట్గా మోల్డ్ చేసి ఉంటాయి. స్టీల్ డోర్స్ డోర్సే కాదండి, మన దగ్గర విండోస్ కూడా ఉన్నాయి. విండోస్ చూడండి, స్టీల్ విండో అండి, మీకు గ్లాసు గ్రిల్లు స్టెయిన్లెస్ స్టీల్ మెష్ ఉంటాయండి. ఇది కూడా సేమ్ అదే, మీరు ఏ అయితే డోర్ కొంటారో దానికి మ్యాచింగ్ కలర్స్లో మ్యాచింగ్ డిజైన్స్లో మనకి ఈ వుడ్ కూడా మనకి విండోస్ కూడా దొరుకుతాయి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి, కాకపోతే స్టాండర్డ్ సైజెస్ 1.6 x 2.6, 3 x 2.6, 4 x 2.6, 5 x 2.6, 5.5 x 2.6. ఇవి వచ్చేసి మనకి కిచెన్లో దేవుడ్ రూమ్కి, సపోజ్ ఇది 1.6 x 2.6 అండి దేవుడ్ రూమ్లో పెట్టుకోవచ్చు, ఇది 3 x 2.6, ఇది మనకి కిచెన్లో. ఒకవేళ మీ కిచెన్ పెద్దగా ఉంటే కనుక 4 x 2.6. అవి కాకుండా మన దగ్గర వెంటిలేటర్స్ కూడా ఉన్నాయండి, బాత్రూమ్ వెంటిలేటర్స్. ఇవి ఫిక్స్డ్ వెంటిలేటర్స్ అండి, నార్మల్గా వచ్చేవి 2 x 1.6 హైట్ అండి.
ఇదొచ్చేసి విత్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇస్తాము. ఇక్కడ గ్రిల్ గ్లాస్ వచ్చేస్తుందండి. ఇది వెంటిలేటర్స్ మనకి ఈ రెండు. మన దగ్గర స్టీల్ డోర్స్, విండోస్, వెంటిలేటర్సే కాదండి, స్టీల్వి అల్యూమినియం విండోస్, వెంటిలేటర్స్, డోర్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి అల్లిప్యూర్ వాళ్ళదండి. ఇట్స్ ఎ జర్మన్ ప్రొఫైల్. మనకి ప్రొఫైల్ వచ్చేసి 10 ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నారు. అలాగే హార్డ్వేర్ కూడా అల్లిప్యూర్ వాళ్ళదే, అది కూడా 10 ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నారండి. ఒకవేళ స్టీల్ కాదు, నాకు అదే కలర్లో కొంచెం కాస్ట్ తక్కువలో ఆ డోర్స్కి మ్యాచ్ అయ్యే విండోస్ కావాలి అనుకుంటే కనుక మన దగ్గర అల్యూమినియం స్లైడింగ్ విండోస్ ఉన్నాయండి. రేట్ కంపేర్ చేసుకుంటే స్టీల్ కంటే ఒక 30% వరకు మీకు రేట్ స్లాష్ అవుతుంది. ఆ డోర్స్ పెట్టుకునే తర్వాత ఆ డోర్స్కి మ్యాచింగ్ వైట్ కలరు వేరే కలర్ పెట్టుకుంటే ఆ లుక్ రాదనుకుంటే కనుక మేము అల్యూమినియం కూడా సేమ్ అదే కలర్స్లో మీకు అదే ఫినిష్లో మీకు అల్యూమినియం ఇస్తామండి. ఇది వచ్చేసి అల్యూమినియం చిన్న వెంటిలేటర్ ఇది. అలాగే దీంట్లో వెంటిలేటర్లో మన దగ్గర టాప్ హంగ్, ఇది కూడా అల్యూమినియం అండి, ఇది వేరే కలరు. ఇది మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా ఓపెన్ చేయొచ్చు అండి. టాప్ హంగ్ అంటారు దీన్ని. ఇది కూడా ఒక మోడల్ మన దగ్గర. అలాగే మన దగ్గర ఇంటికి అంటే డోర్లు విండోస్ కొన్న తర్వాత కొందరికి ఫ్రెంచ్ విండోస్ కానీ ఫ్రెంచ్ డోర్ కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇది కేస్మెంట్ విండో అండి, అల్యూమినియంలో. ఇది అల్యూమినియం కేస్మెంట్ విండో అండి. సేమ్ అవే ఇప్పుడు మీరు ఏవైతే కలర్స్లో చూసారో సేమ్ అదే కలర్స్లో మీకు అల్యూమినియము, కొంచెం కాస్ట్ తక్కువలో దాంతో. ఇది కేస్మెంట్ అండి. అలాగే దీంట్లో మీకు స్లైడింగ్ కూడా ఉంది. మీకు స్లైడింగ్ ఇష్టం ఉంటే కనుక స్లైడింగ్ కావాలంటే స్లైడింగ్ కూడా ఉందండి. ఇలా ఇది వితౌట్ మెష్ ఉందండి. మనకి మెష్ కావాలన్నా కూడా ఉంటుంది. మెష్ కూడా మనం స్టెయిన్లెస్ స్టీల్లోనే ఇస్తాం, ఓకేనండి. అలాగే ఫ్రెంచ్ డోర్ ఇటు రండి, చూపిస్తాను మీకు ఫ్రెంచ్ డోర్. ఇది అల్యూమినియం ఫ్రెంచ్ డోర్ అండి, మనకి బాల్కనీస్ వాటిలో యూజ్ అవుతుంటాయి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయండి. ప్రైస్ మ్యాటర్స్ విత్ గ్లాస్. ఇది క్లియర్ గ్లాస్ అండి. దీంట్లో టింటెడ్ ఉంది, కటార్చి ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇది నార్మల్ గ్లాస్. మీకు టఫ్ అండ్ గ్లాస్ కావాలంటే కూడా దీంట్లో దొరుకుతుంది, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే లామినేటెడ్ గ్లాస్ కానీ, డీజీ గ్లాస్ కానీ, ఏ గ్లాస్ కావాలన్నా దొరుకుతుంది మన దగ్గర. దానికి కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి, బయట సౌండ్లు అన్నీ మనకి బయటకు వినిపిస్తున్నాయి, ఓకేనా అండి. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేస్తాను. బయట సౌండ్స్ 46 dB వరకు దీన్ని సప్రెస్ చేయగలుగుతానండి. 90% గ్లాస్లో మీకు సౌండ్ తగ్గుతుంది. ఒకవేళ మీకు కంప్లీట్ సౌండ్ ప్రూఫ్ కావాలి అనుకుంటే కనుక డీజీ గ్లాస్కి వెళ్ళాలి. 24mm డీజీ గ్లాస్ పెట్టుకుంటే మీకు కంప్లీట్గా మీకు బయట నాయిస్ని, ఒకవేళ మీకు 100% చేయాలంటే మాత్రం డీజీ గ్లాస్ కానీ లామినేట్ గ్లాస్ కానీ పెట్టుకోవాలి. దానివల్ల మీకు కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది. అలాగే స్టీల్ డోర్స్ అండ్ విండోస్ ఇక్కడే కదండి, ప్రతి డిస్టిక్లో స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి డిస్టిక్లో ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్, అలాగే డీలర్ పాయింట్లు స్టార్ట్ అవుతున్నాయి. కస్టమర్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ అవుట్లెట్కి వెళ్ళి అక్కడే కొనుక్కోండి. ఎందుకంటే మీకు ఈ డోర్ పెట్టడానికి ఎంత విడ్త్ వదలాలి, ఎంత హైట్ వదలాలి, అలాగే టైలింగ్ ఎంత వేయాలి అంటే నార్మల్గా జనరల్గా ఏంటిదంటే 3 feet అండి సార్, 3 feet అంటే 3 inches వస్తాయి, 2.5 inches వస్తాయి అంటారు. జనరల్గా ఏంటిదంటే మన వాటర్ లెవెల్ చూసుకుంటే ఒక చోట 2.5 inches స్టార్ట్ అయితే 5 inches వరకు అప్ డౌన్ అవుతుందండి. దానివల్ల ఏంటిదంటే 3 inches అని చెప్తారు, ఇక్కడికి వచ్చేసరికి 4 inch, 4.5 inch కూడా అవుతుంది, మీకు హైట్లో ప్రాబ్లం రావచ్చు. అందుకే మా మనుషులు డీలర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు. సైట్ మీరు ప్లాస్టరింగ్ కాగానే మీ సైట్కి వచ్చి విడ్త్ ఇంత ఉంది, ఇంత ఎక్కువ ఉంది, ఇంత తక్కువ ఉంది అని క్లియర్గా మీకు గైడ్ చేస్తుంటారు. హైట్ ఇంత ఉంది సార్, ఇంత పెట్టుకోవాలి, మీ టైలింగ్ ఇంతకు రావాలి అనే మార్కింగ్స్ అన్నీ ఇస్తారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మీకు ఏ ఇబ్బందులు ఉండవు, ఓకేనండి. మా కాంటాక్ట్ నెంబర్లు అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నామండి. ఏ డిస్ట్రిక్ట్లో ఎవరు డీలరు, ఎవరు డిస్ట్రిబ్యూటరు, ఆయన మీ కింద లింక్లో ఉంటాయి, దాన్ని చూసి వాళ్ళకి కాల్ చేయండి.
सो चूसर का फ्रेंड्स स्टील डोर्स कंप्लीट इनफर्मेशन अच्छे अंदी नेन अट्ठानी अलागे स्टील डोर्स कावाली अकते क्रिपन फोन नंबर अच्छी डैरक्ट का कौच्छ मिगता विवरल कोसम का कौचि सो चूसर का फ्रेंड्स वीडियो कच्चे लाइक चेक शेयर चेक अलग मैनल मैं सब्सक्राइब्स फ्रेंड्स इंका एला वीडियो कॉलो कमेंट सेक्शन में कमेंट मैं तक चेयर मैं प्रयत्नी ओके थैंक यू फॉर वाचिंग गाइज़।